ఈ ఆర్టి నుంచి గ్రూప్ వన్ హాల్ టికెట్లు పేపర్ లీకేజీలతో రద్దయిన గ్రూప్ వన్ ఫిలిమ్స్ కు సంబంధించి హాల్ టికెట్లు ఆదివారం నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని టీఎస్పిఎస్సి ప్రకటించింది అయితే ఇప్పుడు ఏమంటున్నాం అంటే ఇక్కడ గ్రూప్ వన్ గురించి పదే పదే మనం మాట్లాడుతూ ఉన్నాం ఎందుకంటే ఇది నలభై లక్షల జీవితాలకు సంబంధించినటువంటి అంశం అంటే తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ యువత అంతా కూడా నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడితే అందులో నియామకాల కోసం కొట్లాడింది యువత విద్యార్థి లోకం అయితే ఇక్కడ ఏమైంది అరే ఇక్కడ మొత్తం పేపర్ లీక్ అయింది మొత్తం నాశనం చేసిన రా పదహారు రకాల పే ప్రశ్న పత్రాలు మొత్తం కూడా వేరే దేశాలకు వెళ్ళిపోయినాయి మొత్తం ఇక్కడ దొంగలు ఉన్నారు ఈ కొడుకుల్ని మొత్తం కూడా తీసిపడేసేయాలని చెప్పేసి నిరసనలు వెల్లువెత్తు ఉంటే అది అది వై అంటే వీళ్ళ ఆధ్వర్యంలోనే ఇప్పుడు దొంగతనం ఎవరి ఆధ్వర్యంలో జరిగిందో ఆ దొంగతనం ఆధ్వర్యం జరిగిన ఆధ్వర్యంలోనే మళ్ళీ పరీక్షలు పెడతా అంటే ఎట్ల నమ్మకం ఉంటుంది చాలా మంది ఫోన్ చేస్తూ ఉన్నారు గోపన అభ్యర్థులు అరే ఏం పెడతారు భయ్ ఒకవేళ సిట్ అంటున్నారు సిట్టు మనం దాన్ని బట్టి సిట్టు దర్యాప్తును గౌరవిద్దాం సిట్టు దర్యాప్తును గౌరవించినప్పుడు నిజంగా ఒకవేళ సిట్కి సంబంధించి పదకొండో తారీఖు ఇది ప్రిలిమ్స్ ఉన్నది కదా పదవ తారీఖు వరకు మేము మొత్తం కూడా ఏది దర్యాప్తు కంప్లీట్ అవుతుందని చెప్పేసి మరి సిట్ నుంచి ఒక ఒక ప్రకటన చేయించి లేకపోతే దర్యాప్తు కంప్లీట్ అవుతుందా వందలు వేల మంది లక్షల మందికి ఇది పేపర్లు వెళ్ళిపోయినాయి అందులో దొంగలు ఉన్నారు వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది వాడు కూడా రేపు లేవ పదకొండో తారీఖున రాసే ఎగ్జామ్కి వాడు అటెండ్ అవుతాడు వాడు అటెండ్ అయితే ఇంకా వీడు దొంగలు అటెండ్ అయిన తర్వాత ఏమవుతుంది మొన్న ఓడి ఏంది మ్యాథ్స్కి సంబంధించిన ఎగ్జామ్ ఒకటి జరిగితే ఏవో ఎగ్జామ్ ఏదో జరిగితే దాంట్లో వాడికి ఏ ప్లస్ బి హోల్ స్కేల్ సూత్రం తెలియనటువంటి వాడు వాడు టాపర్ అంట వాడు ఇటువంటి దొంగలు అంటే టీఎస్పిఎస్సీ చైర్మన్ అంటుని మీద ఇప్పటివరకు ఎందుకు కేసులు నమోదు చేస్తలేరు ఎందుకు ఆయన బా బాధ్యులుగా చేస్తలేరు అక్కడ మెంబర్లు ఎందుకు బాధ్యులుగా చేస్తలేరు అరే ఇంట్లో ఇప్పుడు సమంతమైందంటే ఇంట్లో వాళ్ళందరూ సపో వదిలేసి పోరాలు పట్టుకున్నట్టు ఉన్నది కాదు ఇప్పుడు అంతా కూడా కాబట్టి హండ్రెడ్ పర్సెంటు ఆ దానిపైన క్లారిటీ వచ్చిన తర్వాత ఇంక రోజులు లే జరుపుతారా ఏం చేస్తారో తెలియదు కానీ హండ్రెడ్ పర్సెంట్ దానిపైన క్లారిటీ వచ్చిన తర్వాత వీళ్ళని తప్పించిన తర్వాత ఎవరిని ఆ చైర్మన్ ని తర్వాత మెంబర్లని సెక్రటరీని వీళ్ళందరినీ కూడా తప్పించిన తర్వాత కొత్త వాళ్ళతో కొత్త బోర్డుని ఏర్పాటు చేసి అప్పుడు నిర్వహించాలి తప్ప అప్పటి వరకు నిర్వహించొద్దని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రూప్ అనే అభ్యర్థులు వాళ్ళు కోరుతా ఉన్నారు ఎందుకంటే ఈ దొంగల చేతికి వెళ్ళిపోతే మళ్ళీ ఇంకా నమ్మకం ఎట్లుంటుంది మళ్ళీ అమ్ముకుంటారు ఈ కొడుకులు అని చెప్పేసి కాబట్టి దీనిపైన మరి ప్రభుత్వం ఏం చేస్తో చూద్దాం